ఏపీలో జగన్ పాలన విషయంలో దూకుడుగా ఉంటున్నారు అనుభవం కలిగిన నాయకుని మాదిరిగానే ఆయన పాలన చేస్తున్నారు పేదవర్గాలే లక్ష్యంగా ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు అయితే జగన్ పాలనని విమర్శించడమే అన్ని పార్టీలు టార్గెట్గా పెట్టుకున్నాయి సంబంధం లేని సమస్యలపైన అల్లరి చేస్తూ జనాల్లో పలుచన అవుతున్నాయి అయితే జగన్ విషయంలో వామపక్షాలు మాత్రం ఎప్పటికప్పుడు నిర్మాణాత్మక విమర్శలు చేస్తూ వస్తున్నాయి ఈ విషయంలో సిపిఐ సిపిఎం ధోరణి మెచ్చుకోవాలి చిల్లరగా పొలిటికల్ మైలేజ్ కోసం తపన పడకుండా ఆ రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయి ఈ మధ్యనే జగన్ సైతం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధుని కలిసి ఆయన ఆరోగ్యం విషయంలో పరామర్శించారు ఇవన్నీ ఇలా ఉంటే బీజేపీ జనసేన టీడీపీ జగన్ విషయంలో మతం కార్డుని ఉపయోగిస్తున్నాయి జగన్ తిరుపతి వెళ్లినప్పుడు డిక్లరేషన్ ఇవ్వలేదని గొడవ చేస్తున్నాయి తెలుగు భాషను తీసేయడం అంటే క్రిస్టియానిటీని ప్రోత్సహించడమేనని కూడా అంటున్నాయి దీని మీద సిపిఎం నేత మధు మండిపడుతున్నారు భాషకు మతంతో ముడిపెట్టడం దారుణమని ఆయన అంటున్నారు ఇది నీచమైన రాజకీయమని కూడా ఆయన చెబుతున్నారు మరోవైపు జగన్ ప్రత్యేక హోదా విషయంలో తన ఎంపీలకు దిశానిర్దేశం చేయటాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభినందించారు ఈ విషయంలో ప్రభుత్వం తనవంతు పాత్ర నిర్వహిస్తున్నా కూడా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి కేంద్రంపై మరింత ఒత్తిడి తీసుకువస్తే బాగుంటుందని ఆయన సూచించారు మొత్తానికి ఏపీలోని మూడు ప్రధాన పార్టీలు అడ్డగోలుగా జగన్ మీద పడి ఏడుస్తుంటే కామ్రేడ్స్ మాత్రం ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ జగన్ విధానాలకు కొంతవరకు బాసటగా నిలవటం గొప్ప విషయం ఏది ఏమైనా రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాలు ఏ మలుపు తీసుకుంటాయో చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి